बेंगाल टाइगर इंत मंची हिट प्रेक्षक ना नमस्कार कृतज्ञता बेंगाल टाइगर मतलब हिट अव मरसपूर्ति देवक इपू देवी पारक ए दीन डैरेक्टर ना शिष्यु संपत नी ना दर पेश అతను నా దగ్గర చాలా మంది డైరెక్టర్ పని చేశారు ఇతన్ని స్పెషల్ గా ఎందుకు కోరుకున్నానంటే ఇతన్లో హానెస్టీ శర్మ అంటే పిచ్చి ఎంత ఉందంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తా ఇతను ఒకప్పుడు సపోర్ట్ నా దగ్గర అసిస్టెంట్ చేరడానికి వచ్చాడు మురళి గారు మీకు నా అసిస్టెంట్ గా చేస్తానండి అని ఏం చేస్తానంటే బి ఫార్మ్ చదువుతున్నాను ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్నాను నేను ఏమయ్యా చదువు మధ్యలో ఆపి రావు తప్పు నువ్వు బి ఫార్మ్ ఫినిష్ చేసి డిగ్రీ పట్టుకుని చూపించు అప్పుడు నేను అసిస్టెంట్ పెట్టుకుంటానని చెప్పాను పెట్టుకుంటారా సార్ అన్నాడు నిజంగా పెట్టుకుంటానన్నా అని వెళ్ళిపోయి కాలేజీకి వెళ్ళిపోయా ఆఫ్టర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మన సంపద అనేది నా ఇంటి ముందు ఉన్నాడు సార్ ఇదిగో డిగ్రీ బీఫామ్ ఫినిష్ చేశాను పాస్ అయ్యి వచ్చాను సర్టిఫికెట్ వచ్చాను మీకు నా పెట్టుకుంటారని మాట ఇచ్చారన్నాడు నాకు ఆ కురణ గుర్తున్నాడు సంపద అనేది నాకు వాళ్ళలో ఉన్న సిన్సియారిటీ శర్మ అంటే ఎంత పిచ్చి ఎంత ప్రేమ అనేది నా నచ్చి అతన్ని వెంటనే పెట్టుకున్నా నాకు మూడు నాలుగు సంవత్సరాలు పనిచేశాడు తన డైరెక్టర్ అయ్యాడు వన్ ఆఫ్ ద గుడ్ డైరెక్టర్ అయ్యాడు తెలుగు ఇండస్ట్రీకి సినిమా ఇండస్ట్రీకి పనికొస్తున్నాడు నాలాంటి గురువులకి పనికొస్తున్నాడు అందుకని అలాంటి నాకు ఇష్టమైన సంపద అనేది సినిమా ఆడాలని ఎదుగుయ్య సినిమా దేవుడికి దానం పెట్టుకున్నా దేవుడి దయవల్ల మీ రెండు రాష్ట్రాల తెలుగు ప్రజానీకం దయవల్ల మీ దీవెనల వల్ల ఈ సినిమా మంచి హిట్ అయింది మళ్ళీ మళ్ళీ మీకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నా ఈ సినిమా హీరో రవితేజ నాకు 1980 నుంచి తెలుసు నన్ను ఎప్పుడు మచ్చు మచ్చు అని గుర్తుంటాడు అంటే తమిళనాడులో మచ్చా మచ్చా అని పిలుచుకుంటాను కదా అట్లా మద్రాసులో నా పరిచయం నాకు మద్రాసులో రవితేజ పరిచయమైనప్పుడు ఏంటంటే రోడ్డు మీద నడిచేలేవాడు తిరగడానికి కారు కూడా లేదు వేషాల కోసం ఆఫీస్కి వచ్చేవాడు కానీ మెంటాలిటీ ఒకేలా ఉండేది ఇప్పుడు ఏదైతే రవితేజ అని మీరు చూస్తున్నారో ఏ ప్రవర్తనతో ఏ వ్యక్తిత్వంతో అదే ప్రవర్తన అదే వ్యక్తిత్వం రవితేజకి ఏమి లేని రోజుల్లో కూడా ఈ వ్యక్తిత్వం ఉంది ఈ ప్రవర్తన ఉంది ఈ క్యారెక్టర్ ఉంది అప్పటికిప్పటికి అతను వన్ ఆఫ్ ద టాప్ స్టార్ అయిన తెలుగు ఇండస్ట్రీలో అదే వ్యక్తిత్వంతో ఉంటున్నాడు అదే క్యారెక్టర్తో ఉన్నాడు అందుకనే రవితేజ ఎనర్జీ ఉన్నంతకాలం సూపర్ స్టార్గా ఉంటాడు ఐ లవ్ యూ రవితేజ ఈ సినిమా ఎలా ఉందంటే రాఘవేంద్రరావు గారు మంచి పీక్లో ఉన్నప్పుడు సినిమా తీశారు చూసారు గ్లామర్గా ఇది ఫైట్కి ఫైట్ పాటకి పాట కామెడీ కామెడీ స్టోరీ స్టోరీ అలా ఉంది టీవీ యాడ్ చూస్తుంటే మీకు తెలుస్తుంది హీరోయిన్స్ని ఎంత గ్లామర్గా చూపించాడో సంపదనంది పాటలు ఎంత బాగున్నాయో బీమ్స్ నిజంగా ఇంత పెద్ద ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తున్నప్పుడు మ్యూజిక్ డైరెక్టర్గా ఏ పెద్ద కేరవాణి గారిను దేవీప్రసాద్ను ఇలాంటి వాళ్ళని ప్రిఫర్ చేసుకుంటారు ఎందుకంటే పెద్ద హీరో పెద్ద బ్యానరు బాగా ఖర్చు పెట్టి తీస్తున్నారండి కానీ సంపదనంది టాలెంట్ నేను ఎలాగా ఓ టాలెంట్ గుర్తించి అసిస్టెంట్గా పెట్టుకుని ఉండడం కుర్రాళ్ళని అలాగే ఈ బీమ్స్ అనే వ్యక్తి ఆ టూల్స్ విని ఇవి బాగా నచ్చినాయి టాలెంట్ బయటపడడానికి సీనియారిటీ ఎక్కర్లా సిన్సియారిటీ కావాలి ఆ సిన్సియారిటీ బీమ్స్లో నచ్చి బీమ్స్ కోసం ఇచ్చాడు ఇచ్చినట్టుగానే పాటలని బ్రహ్మాండమైన పాటలు తయారు చేశాడు బీమ్స్ ఈ సినిమా హిట్కి ఫస్ట్ నేను చెప్పుకోవాలంటే సంపద అనేది చెప్పుకుంటా ఎందుకంటే అతనికి ఈ సినిమా కృత్యమైన సామ్రాట్ది అందులో రెండు సినిమాలు ఇట్లయి ఏమైంది వేళ రెండోది రచ్చ ఆ రెండు కంటే మంచి ఫిల్మ్ తీశాడు సంపద అనేది మేము నమ్మకంతో ఈ సినిమా ఇచ్చినందుకు రవితేజ నీకు మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నా ఓకే సార్ ఇంత మంచి సినిమాలో నాకు ఎంత మంచి వేషం ఇచ్చాడంటే నా శిష్యుడు సెలబ్రిటీ శాస్త్రి ఐఎమ్ అర్జున్ స్టీల్ వర్జిన్ దీనికి కౌంటర్ రవితేజ పెట్టడం నన్ను కిండల్ చేయడానికి పృథ్వి జలగా రవితేజ పక్కనే బ్రహ్మానందం గారు ఇలా స్టార్ కెమెరాస్ ఉండేవాడు ఒకప్పుడు ఇప్పుడు
నన్ను సంపత్ తీసుకెళ్ళి రవితేజ తీసుకెళ్ళి రవితేజ పక్కన నాకు పృథ్వీకి మంచి ప్లేస్ ఇచ్చారు మంచి క్యారెక్టర్ ఇచ్చారు ఎందుకంటే మమ్మల్ని బ్రహ్మాండం అంతా ఊహించుకోవడం అనేది మా అదృష్టం అంటే బ్రహ్మాండం అంటే నెంబర్ వన్ కమెడియన్ మనం ఎప్పుడు చెప్పకలేగది క్యారెక్టర్లో నాకు పృథ్వీకి ఇచ్చాడు సంపదనంది ఇవ్వాలంటే మరి రవితేజ కూడా ఒప్పుకోవాలి కదా ఇది ఏమయ్యా నా పక్కన మరి అంతకుముందు నేను బ్రహ్మానందం మంచి కాంబినేషన్ సినిమా చేశాం మరి ఇప్పుడు ఈ ప్లేస్లో పోసానికి ఇష్టపడలే ఈ ప్లేస్లో పృథ్వీని పెడుతున్నామని కానీ అవి ఏం అడగడు రవితేజ ఏంటంటే కొత్త పాత ఏం చూడడు బాగుంటే అడుగుతాయా బాగపోతే దొబ్బుద్ది ఇదే పాలసీ ఉంటాడు తప్ప పెద్దోడు కావాలి మా క్యాస్టోడు కావాలి అబ్బా ఖర్చు పెట్టేవాడు కావాలి ఈ టైపు మెంటాలిటీ కాదు కాబట్టి ఈ ప్లేస్లోకి నేను పృథ్వీ రాగలిగాను మా ఇద్దరికి అంత ఎంత మంచి క్యారెక్టర్ ఇచ్చాడో సంపత్ ఉంది దేవుడులో మా ఇద్దరు క్యారెక్టర్స్ అంత బాగా పండినాయి రవితేజ కాంబినేషన్లో రవితేజ నేను పృథ్వీ మా సీన్లన్నీ ఎక్స్ట్రాఆర్డినరీ ఎంత బాగున్నాయంటే వన్ ఆఫ్ ద బెస్ట్ కామెడీ ట్రాక్స్ ఈ మధ్యకాలంలో ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ అందుకని ఈ కామెడీ కూడా ఈ సినిమాకి ఎంత ప్లస్ అంత ప్లస్ అంత బాగా డైలాగ్స్ రాశాడు సంపత్ నంది ప్రొడ్యూసర్ గురించి ఈ సినిమా ప్రొడ్యూసర్ అంతకుముందు ఈ ప్రొడ్యూసర్కి రాజమోహన్ గారు మీకు థ్యాంక్స్ ఎందుకంటే మా శిష్యుడు సంపత్ నంది నమ్మి ఇంత భారీ సినిమా మా వాడి చేతిలో పెట్టినందుకు మీకు నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి అన్నట్టుగానే మీ నమ్మకాన్ని ముంపు చేయకుండా మంచి హిట్ చేశాడు మా సంపదనంది అందుకని మీ బ్యానరు ఎందుకంటే మీరు కష్టాన్ని చూసి క్యారెక్టర్ చూసి తెలుగుదేటం చూసి వర్త్ చూసి వర్క్ చూసి మీరు సినిమా అవకాశం ఇచ్చారు సంపదనందికి అలాగే మీ బ్యానర్ ఇలాగే 10 కాలాల పాటు మంచి సినిమాలు మంచి హిట్ సినిమాలు తీస్తూ 10 మందికి అన్నం పెడుతూ మీరు చాలా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా సినిమాలో పవన్ కళ్యాణ్ ఉండే చేశారు మీకు ఎలా అనిపిస్తుంది సినిమాలో పవన్ కళ్యాణ్ని నేను ఇమిటేట్ చేశారని చాలామంది అన్నారు ఇమిటేట్ చేయగల పవన్ కళ్యాణ్ని పవన్ కళ్యాణ్ అని పేరు చెప్పి చేయటెళ్తే చాలు ఇది పవన్ కళ్యాణ్ బాలచంద్ర గారు ఇట్లా మీడియా అడిగాడంట ఏమంటే మీరు కమలహాసన్ని మీరే పరిచయం చేశారు రజనీకాంత్ని మీరే పరిచయం చేశారు ఇద్దరిలో ఎవరేంటి అంటే కమలహాసన్ గ్రేట్ ఆర్టిస్ట్ అన్నాడు రజనీకాంత్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అన్నాడు అంటే ఎవరు ఎక్కువ పోయాడో తెలియదు ఇక్కడ పవన్ కళ్యాణ్ విషయం వస్తే ఆ రెండు పవన్ కళ్యాణ్ గుర్తిస్తాయి గ్రేట్ ఆర్టిస్ట్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ పవన్ కళ్యాణ్ అందుకని అతని గురించి ఇమిటేట్ చేయడానికి నాకు సంతోషంగా ఉంది నేను విడియపడ్లా చాలా సంతోషం ఎందుకంటే పవన్ కళ్యాణ్ పేరు తగ్గా థియేటర్లో క్లాప్స్ ఆ క్లాప్స్ అనేది నాకే వచ్చినాయి అందుకని పవన్ కళ్యాణ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ఏ పేరు మీద అంటారు ఇప్పుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ అది అలా ఉంది ఒక అమ్మాయికి పెళ్ళి కాకముందు ఒక ఇంటి పేరు పెళ్ళయ్యాక ఒక ఇంటి పేరు ఉంటాయి మామూలు జనరల్గా